తూర్పు గోదావరి జిల్లా తుని మండలంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ శ్రీ తలుపులమ్మ అమ్మవారి దేవస్థానం హుండి లెక్కింపు ఈ రోజు జరిగిందని లోవా చైర్మన్ బొంగు ఉమారావు తెలిపారు. అనంతరం లోవా ఈవో చక్రధర్రావు మాట్లాడుతూ ఉద్యోగులు జీతాలు ఇవ్వడం కొరకు పై అధికారుల ఆదేశాల మేరకు 20 మంది సభ్యులు మించకుండా మాస్క్ గ్లౌజులు శానిటేషన్ తో పాటు సామాజిక దూరం పాటిస్తూ హుండి లెక్కింపు చేపట్టడం జరిగిందని తెలిపారు. అయితే ఎంత ఆదాయం వచ్చింది అనేది సాయంత్రానికల్లా తెలియపరుస్తాను అని తెలిపారు. ఈ కార్యక్రమంలో లావ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. శ్రీ తలుపులమ్మ అమ్మవారి దేవాలయం మనకి గత ఫిబ్రవరి 10వ తారీఖున ఉండి లెక్కింపులు జరిగిందండి. తర్వాత మళ్ళీ ఫిబ్రవరి 21 నుండి మార్చి 22 వరకు కూడా ఈ యొక్క అమ్మవారి తాలూకు ఉండి తాలూకు డబ్బులు మళ్ళీ లాక్డౌన్ కారణంగా ఇప్పటి వరకు పోస్ట్పోన్ చేయడం జరిగింది. ఉండి ఇవ్వకుండా లేకపోవడం వల్ల ఈ రోజున ఈ లాక్డౌన్లో ఉండగా కూడా ఈ రోజున ఉద్యోగస్తుల జీతాల కోసం ఉండీ లెక్కించి వారికి ఇవ్వాల్సిన ఇవాళ ఉండీ లెక్క జరుగుతుంది. లెక్క ఈ లెక్క తీరిన తర్వాత ఎంత అన్నది తర్వాత తెలియజేస్తామని చెప్తాను. మాత్రే మామ లోపత్తూరులో వేయించేస్తున్న శ్రీ తలుపులమ్మ దేవస్థానం ఉండీలు ఫిబ్రవరి 10వ తారీఖున తెరవేసి లెక్కించడం జరిగింది. తదుపరి మార్చి 22 లాక్డౌన్ కారణంగా ఈ నెల మరి 42 రోజుల యొక్క ఉండి లెక్కింపు ఆగిపోయింది. లాక్డౌన్ కారణంగా ఎప్పటికప్పుడు వాయిదా వేస్తాం. ఉన్నతాధికారుల ఉత్తర్వుల మేరకు శానిటేషన్ మెయింటైన్ చేస్తూ, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ, గ్లౌజెస్ మాస్కులు ఏర్పాటు చేసి 20 మంది మెచ్చకుండా లెక్కించమని ఆర్డర్స్ వచ్చినాయి. ఆ ఉత్తర్వుల మేరకు ఈ రోజున మరి మన తలుపులమ్మ వారి దేవస్థానంలో ఉండే లెక్కింపు కార్యక్రమం అనేది ప్రారంభించడం జరిగింది. ఇంకొక 1-2 గంటల్లో ఈ పూర్తి వివరాలతో మీకు ఎంత వచ్చింది అనేది నేను తెలియజేస్తామని చెప్పేసి మీ ద్వారా అమ్మవారి భక్తులందరికీ కూడా తెలియజేస్తాను.